ఫీల్ అవుతున్నావు అంటే అంటే ఇంకా ఎలా బల్బ్ ఎలా కనిపెట్టకూడదు, నేను ప్రతి ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటున్నానని. బల్బ్ ఎలా కనిపెట్టాలో అంటే ప్రతి ఫెయిల్యూర్ అపజయం విజయానికి దారి. చాలామందికి అంటే నేను జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను చాలా ఆలోచించి పెట్టాను జనసేన పార్టీ. సినిమాల్లో చాలా అద్భుతమైన కెరీర్ ఉంది, ఇంతమంది ప్రేమ ఉండి ఎందుకు పెట్టానంటే, స్వామి వివేకానంద పుస్తకాలు చదివో ఇంకోటి చదివో దేశం గురించి ఎక్కడో షికాగోలో ఆయన కూర్చొని ఉపన్యాసం విని మన దేశ సంస్కృతి ఇంత గొప్పదని చెప్పి మన మధ్య రకరకాల గొడవలతోటి మనకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మనందరం ఐక్యత లేదు, మనందరిలో మనందరం విడిపోతున్నాం, ఐక్యత దెబ్బతింటుంది. అది ఒక రోజున దేశ సమగ్రతకి భంగం వాటిల్తో భయం ఉండేది నాకు చిన్న నాకు. ఒక మన స్వదేశంలోనే ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సిన అలా దుస్థితి విని భరించాల్సిన ఇవన్నీ నాకు దేశానికి మంచిది కాదనిపించింది. సమగ్రతకి ఉన్న రాజకీయ నాయకులు పెద్దలందరూ ఏ ఒక్కరు కూడా ధైర్యంగా మాట్లాడలేకపోతుంటే నిజంగా నాకు ఆవేదన కలిగి దేశాన్ని ప్రేమించేవాడిగా నేను మాట్లాడాలని చెప్పి, నాకు ఆ రోజు నాకు పదవులు వస్తాయో లేదో తెలియదు, ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు.